పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయం దగ్గర పడటంతో మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా బోడుపల్లి నుండి ఉప్పల్ డిపో వరకు రోడ్ షో నిర్వహించారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బోడుపల్లిలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ఉప్పల్ డిపో వరకు రోడ్ షో నిర్వహించారు. అభిమానులు, మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రధానంగా 3 ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, నా గురించి అందరికీ తెలుసని, పేదవాళ్ల కోసం కొట్లాడితే కేసీఆర్ తనపై 65 కేసులు పెట్టి 35 రోజులు జైల్లో పెట్టాడని, కానీ తాను ఏ రోజు భయపడలేదని, పెద్దవాళ్ల కోసం కొట్లాడడానికి ఎందుకు భయమన్నారు. ఇంకొకరు బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఎమ్మెల్సీగా ఇంకా 3 సంవత్సరాలు పదవి ఉందని ఏదో టైంపాస్కు పోటీలో ఉన్నారని అన్నారు. ఇక 3వ అభ్యర్థి టీఆర్ఎస్ నుండి మామ తెచ్చిన టికెట్తో పోటీలో ఉన్నారని, రాజకీయాలపై ప్రజల సమస్యలపై ఎటువంటి అవగాహన లేని టీఆర్ఎస్ అభ్యర్థి అని ప్రత్యర్థి రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసిన వాళ్ళు కూడా అన్నా ఈసారి నీకు వేస్తాం మేము ఓటు, మన కేసీఆర్ కేసినాం ఇవాళ నీకేస్తాం, ఎవరొచ్చి చెప్పినా ఏమిచ్చినా మేము విధి లేని పరిస్థితుల్లో ఏ పార్టీ కండువ కప్పుకున్న ఓటు మాత్రం నీదే, మాది కాదు, మా ఇంట్లో అందరు కూడా ఓట్లు నీకే ఇస్తాం. ఇంకా మా పిల్లలు ఇంట్లో పంచాయతీ పెడుతున్నారు, ఈసారి రేవంత్ అనకే ఓటు వెయ్యాల్సిందే అని చెప్పి అక్కడక్కడ శుభకార్యాలలో కలిసినప్పుడు మాట్లాడుతుంది. అంటే ప్రజలు ప్రజాస్వామ్యం బతికుండాలని నేను మనల్ని వాళ్ళు అందరినీ ఇంతకుముందు మన నరసింహారెడ్డి చెప్పినట్టు ఇంకో ముందు మిత్రుడు కిషోర్ గౌడ్ ఒక మాట చెప్పాడు, 5 రోజులు కష్టపడతాం 20 ఏళ్ళు అన్నమాన కోసం కొట్లాడతాడని, ఈ 5 రోజులు ఇస్తున్నాం, ఈ 5 రోజులు మా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కోసం సమయం ఇస్తున్నాం, ఈ 5 రోజులు మన రాష్ట్రం కోసం సమయం. ఆ పాలెం అల్లన్నను మా జంగన్న లాంటి వాళ్ళందరూ భుజాల మీద మోసుకొని పోయి పార్లమెంటు మెంబర్ని చేసారు. ఇక ఆయన పార్లమెంటు మెంబర్ అయినాక పార్లమెంట్లో మాట్లాడింది లేదు, కానీ ఏమైనా దావతులు అయితే కాలేజ్ ఫంక్షన్లు అయితే బ్రహ్మానంద ఏంది బాబు మోహన్కి ఎక్కువ బ్రహ్మానందానికి తక్కువ. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయనకి ఏదో కోరిక కలిగింది, ఎన్ఆర్ఐ కోటాలు ఎమ్మెల్యే టికెట్ తెచ్చిండు, పేమెంట్ కోటాల మంత్రి పదవి తెచ్చిండు, దాంతో పార్లమెంటు సీటు ఖాళీ అయింది. అల్లుడు వచ్చి అడిగిండు, మావ మావ పిల్లనే తీసుకు కానీ మాకు ఖుషి. ఇక అల్లుడు అడిగే బిడ్డ, అల్లుడేమో అడగబట్టే బిడ్డనేమో అడగబట్టే తీసుకునే అన్నం తింటా లేకపోతే లేదని. ఈ ఏ తండ్రికైనా బిడ్డ అంటే ప్రేమ ఉంటుంది కదా. గట్లనే ఎంబడే కారు వేసుకున్నాడు పోయిండు ప్రగతి భవన్కు, లోపడుకోవరకల్లా జోరుగా అర్రాజు పాటలు నడుస్తున్నాయి, ఒకటోసారి రెండోసారి అని, మూడోసారి అనే లోపల మళ్ళన్న దుంకిండు రంగంలో, నా పాట 100 అన్నాడు, కేసీఆర్ పాస్ అన్నాడు. వేలం పాటల ₹100 కోట్లు పెట్టి ఎంపీ టికెట్ కొనుక్కొచ్చాడు, నోట్లు మళ్ళీ ఇచ్చాడు, సీటు కేసీఆర్ ఇచ్చాడు. మరి ఓట్లు ఎవడేయాలి? ఓట్లు మనంగా వేయాల్సింది, ఓట్లు మనంగా వేయాల్సింది. మరి 5 ఏళ్ళు మామ ఓట్లు వేపించుకొని అక్కనే వాయ్, ఇక మళ్ళీ ఇక్కడ రాకపాయ్, ఇప్పుడు అల్లుడు దొరికిండు. మామ చేసిన తప్పులకు మొదట అల్లుడిని వంగబెట్టి ఈపు మీద 2 బుద్ధులు గుద్ది ఒక పండ పెట్టి అల్లుని పట్టుకొని వంగబెట్టి బుద్ధి 2 ఈపు మీద పండ పెట్టి వాళ్ళ మామని పిలిపించాలి, అల్లుని నడిపించకపోదు రాని. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే గెలిచినోడు ఎన్నడన్నా పార్లమెంట్లో గొంతిపిండా, ఎన్నైనా మాట్లాడినా, అరే దేశం